నమస్తే, నేను మీ సురేష్. దాన గుణశీలి సరిపిటకల సత్యవతి మృతికి పలువురు సంతాపం. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సంఘసేవకులు ప్రముఖులు. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామానికి చెందిన సరిపిడకల తమ్మారావు సతీమణి సరిపిడకల సత్యవతి మృతికి సానుభూతిని వ్యక్తపరుస్తూ ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పెన్నాడ గ్రామంలో సరిపిడకల సత్యవతి ఆశయ సాధనాలకు అనుగుణంగా వారి కుమారులు భర్త తమ్మారావు పేరిట చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ప్రోత్సాహంగా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నారు. పెన్నాడ గ్రామంలోనే కాకుండా భీమవరం పరిసర ప్రాంతాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు తమ వంతుగా చేస్తున్నారని కొనియాడారు. సత్యవతి పెద్ద కుమారుడు తూర్పు కాపు సంఘం జిల్లా అధ్యక్షునిగా, రెండవ కుమారుడు భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ ఉపాధ్యక్షునిగా, మూడవ కుమారుడు కృష్ణ ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా, హర్షా ఫైనాన్స్ అధినేతగా వ్యవహరిస్తున్నప్పటికీ వారి తల్లి ఆశయ సాధనాలకు అనుగుణంగా 10 మందికి సాయం చేసే విధంగా పెద్ద మనస్సుతో ముందుకు సాగాలని పెద్దలు కొనియాడారు. కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసు, సంఘసేవకులు ప్రముఖులు పాల్గొని సత్యవతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామానికి చెందినటువంటి సరిపడగల తమ్మారావు స్వర్గీయ మరి వారి నివాసం మనం చూస్తున్నది. సరిపడగల తమ్మారావు సతీమణి అయినటువంటి సత్యవతి గారు ఇటీవల అకాల మరణం చెందడం జరిగింది. వారు కుమారులు సరిపడగల రామారావు గారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే వారి ద్వితీయ కుమారుడైనటువంటి సరిపడగల వెంకటేశ్వరరావు కన్నడ సీన్ అంటారు. వారు 6 ఎస్టేట్ గ్రూప్ ఆఫ్ చైర్మన్గా అలాగే వ్యాపార రంగంలో ముందంజలో ఉన్నారు. అలాగే వారి తృతీయ కుమారుడు అయినటువంటి సరిపడగల కృష్ణ గారు కూడా వ్యాపార రంగంలో ముందున్నారు. అయితే వీరి సంతానం అంతా కూడా వ్యాపార రంగంలో ఒక అడుగు ముందుకేసి తండ్రి పేరుని మరింత ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా ఎస్టీఆర్ సరిపడగల తమ్మారావు గారి పేరిట ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి పెన్నాడ గ్రామంలోనే కాకుండా భీమవరం పరిసర ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఎంతోమందికి విద్యలోను అలాగే ఆర్థిక సాయం అందించడంలోను అలాగే వైద్యం సదుపాయాలు కల్పించడంలో కన్నా వారి చేతమైన సాయం వారి ద్వారా చేస్తూ ఇతరులకు కూడా సలహా సూచనలు ఇచ్చి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎప్పటికప్పుడు సహకరిస్తూ వ్యాపార రంగంలో అనేక వ్యక్తులు సాధించడమే కాకుండా తోటి వారికి కూడా ఆ సలహాలు సూచనలు ఇచ్చి వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు గడించారు. ఇటీవల సరిపడగల సత్యవతి గారిని అకాల మరణం చెందడం పట్ల భీమవరం వాసులు అంతా కూడా వారు వచ్చి నివాళులర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో భీమవరం ఎమ్మెల్యే గణ శ్రీనివాస్ గారు అలాగే వారి మిత్రులు వారి శ్రేయభిలాషులు అందరూ కూడా వచ్చి సత్యవతి గారికి నివాళులర్పించడం జరిగింది. అలాగే వారు భవిష్యత్తులో కూడా వారి తండ్రి గారి పేరు ఏదైతే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక మంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే వారి తల్లి గారి పేరు కూడా అనేక కార్యక్రమాలు చేసి వారికి కూడా మంచి పేరుని తీసుకురావాలని చెప్పేసి వారి కుటుంబ సభ్యులకు దేవరపట్ల స్వచ్ఛంద సంస్కృతి తరఫున ప్రగాఢ సంస్కృతి వ్యక్తం చేస్తున్నారు.